దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం అని చెప్పుకునే రాజధాని నగరం ఇలానే ఉందిదా? ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు చూడండి, పథకం చూడండి, కావాలి చూడండి. ఏ పని చేశారు మీరు? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ రోజు మీరు చేసిన పని ఏదో చెప్పి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందో చెప్పండి. రాజధాని నగరంలో మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఈ మంచినీటి పంపు. ఈ మంచినీటి పంపు కింద ఏముంది? మురుగు కాలువ. మురుగు కాలువలో నుంచే మంచినీటి పంపు ఉంది. ఈ మంచినీటి పంపుతోనే ఇక్కడి ప్రజలు వారి దాహాన్ని తీర్చుకుంటారు. నిజంగా ఈ మంచినీళ్లు తాగితే ఆరోగ్యకరంగా ఉంటారంటారా? తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయి, సన్న పురుగులు, డైనేజీ నీళ్ళు దిగుతున్నాయి. మరి మాకు కట్టించుకునే వాళ్ళు లేరు. ఇదిగో ఈ బొడ్డోడికి 15 రోజుల నుంచి జ్వరం, 3 వారాలు టైఫాయిడ్ జ్వరం. ఆ నీళ్ళు తాగి మరి ఎన్ని రోగాలు పడుతున్నాము. మరి ప్రభుత్వం కదిలి మమ్మల్ని పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది. ఒకళ్ళని కాదు, అందరినీ, నాయకులందరినీ నిలదీశాం. నాయకులందరినీ అడిగా. మున్సిపాలిటీ కూడా కమిషనర్ గారు కూడా 2 సార్లు వచ్చింది. ఆమె చూసింది అయ్యో అయ్యో అన్నది వెళ్ళిపోయింది. కమిషనర్ కూడా 2 సార్లు వచ్చింది, చూసింది చివరికి వచ్చి అయ్యో అయ్యో పోపిస్తానమ్మా అంది. లైట్లో పావులు తిరుగుతున్నాయి, పావులు తిరుగుతున్న లైట్ లేదు. ఒక్కసారి వచ్చి మీరు కూడా చూడండి, దయచేసి మీకు కూడా తెలిసింది. ఒక్కసారి వచ్చి మీరు కూడా చూడండి, లైట్ కూడా లేదు. ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏంటయ్యా ఇది? ఎలక్షన్ వచ్చినప్పుడే మళ్ళీ అప్పుడు ప్రజలకి బురదైనా కంపైనా ఏదైనా కానీ అప్పుడు వస్తారు చివరికి. ఇప్పుడు చివరికి కనపడతలా, ఇప్పుడే చివరి ఎగబడతలా. చేపిస్తున్నాం సార్, మేము చేపిస్తాం. మా ఇంటి కాడ కూడా ఇలా పరిస్థితులు ఉంటే మేమేం చేస్తాం? అధికారంలో ఉండి చెప్పండి. మేము చేస్తున్నాం కదా, చేపిస్తున్నాం కదా, మొత్తం చేపిస్తాం సార్. ఇవాళ మధ్య నిన్న సెలవు, సండే సాటర్డే సెలవు, మళ్ళీ 2 రోజులు సెలవు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు సాయంత్రం జాన్యువరీ పెడతాం మేము. ఇప్పుడు ఈ గడ్డి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎన్ని రోజుల నుంచి కనిపిస్తున్నట్టు దృశ్యాలు ఉన్నాయి? గడ్డి అంటే చెప్పాడు సార్, ఇది రోడ్డు సార్, ఇది రోడ్డు కదా. ఈ చెట్టు అటు ఒక్క చెట్లు, అటు చెట్లు తీపిచ్చి ఆ గడ్డి తీపిచ్చి కాలు చేపిస్తాం మేము. ఈ స్టేజ్లో ఉంది అంటే అది అంత స్టేజ్లో ఉందంటే ఎంతకాలం నుంచి ఉంది అంటారు? మారుమూల ప్రాంతమో లేకపోతే ఎక్కడో దూరం ప్రదేశమో కూడా కాదు. ఇక్కడ నగరపాలక సంస్థ దీనికి ఒక నంబర్ ప్లేట్ అలాట్మెంట్ చేసింది, దీనికి ఒక నంబర్ కూడా ఇచ్చింది. అంటే ఈ నంబర్ ఎప్పుడైతే వచ్చిందో దానికి పన్ను రూపంలో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం సాగిస్తుందంటే మీరు వాళ్ళ వైపు నుంచి ఏ విధంగా అనగా అధికారుల మీద ప్రజలు తయారైంది? ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకోవాలి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ఇప్పుడు మీరు అక్కడ కూర్చుంటారు, చెప్తూ మాటలు చెప్తుంటారు, ఆ మాటలకు అయ్యే పనులు అవ్వట్లేదు. ఎన్నిసార్లు మొత్తుకుండా ఎన్నిసార్లు చేస్తున్నారు? మున్సిపల్ మంత్రి గారికి మీరు ఎందుకు ప్రెజర్ చేయలేకపోతున్నారు? మున్సిపల్ మంత్రి గారు వస్తారు, చూస్తారు, మెయిన్ రోడ్డు మీద వస్తారు. ఆయన వచ్చేటప్పుడు ఏమో మెయిన్ రోడ్డు బాగా చేస్తారు, చూస్తారు, అబ్బా చాలా బాగుందంటారు. కానీ లోనకు వస్తే అర్థమైంది, పైకి పైకి పైన పట్టారా లోన్లు ఉంటారన్నట్టు గుంటూరు.